సర్వర్ సమస్యతో సమయభారం అవుతున్న సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముమ్మడివరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన విధంగా 13 విడతలు ఉచిత రేషన్ పంపిణీ చేశామని, ఈ సమయంలో 40 మంది డీలర్లు కరోనాకు బలైనా ప్రభుత్వ సాయం అందలేదన్నారు. ఇంత జరిగినా తాజాగా 2 సార్లు వేలిముద్రల విధానం తీసుకురావడం దారుణమని నిరసన తెలిపారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. మంగళవారం రేషన్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి సుబ్బారావు. నేను కరోనా వచ్చిన కాడి నుంచి గవర్నమెంట్ సరఫరా చేసిన 2 ఉచిత బియ్యం, కందిపప్పు, శనగలు 13 సార్లు ప్రజలకు ఉచితంగా సక్రమంగా సరఫరా చేసి 14వ సారి ఉచితంగా సరఫరా చేస్తున్నాం మేము. కరోనా వచ్చి మా మండలంలో 3 డీలర్స్ చనిపోయారు. ప్రజెంట్ అయితే ఇంకో 3 డీలర్స్ కరోనా వచ్చి లోపల ఉన్నారు. అయినా సరే మేము సక్రమంగా ప్రజలకు సరఫరా చేస్తున్నాం. కానీ ఈ టైంలో 14వ విడత సరుకులు పంపిణీ చేసేటప్పుడు 2 సార్లు ఈ పాస్లో 6.7 వెర్షన్ మార్చి 6.7 వెర్షన్లో బియ్యానికి ఒకసారి, శనగలకు ఒకసారి ఫింగర్ ప్రింట్ తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకుంటే సర్వర్ ఏమో పనిచేయక ఒక కార్డుకి ఇంచుమించుగా సుమారు 1 గంట టైం పడుతుంది. దానివల్ల రోజుకి 100 కార్డులకి సరుకు ఇవ్వాల్సింది 20 కార్డులు కూడా అవ్వట్లేదు. దాంతో చాలా ఇబ్బంది పడుతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం, ప్రజలు కూడా ఎక్కువ చేపు మా దగ్గర స్టాండింగ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. సరఫరా చేయటం సునాయాసంగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మా డీలర్స్ చాలామంది ముసలోళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫింగర్ ప్రింట్ పెట్టించుకొచ్చి తీసుకొచ్చి కాటా మీద పెట్టి సరుకు ఇవ్వడం జరుగుతుంది. కానీ 2 సార్లు విధానం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సరుకు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే 2 సార్లు వాళ్ళు అక్కడ ఏళ్ళు పెట్టి ఇక్కడ తీసుకొచ్చి కాటా మీద పెట్టేటప్పటికి సర్వర్ డౌన్ అయిపోయి మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. అలా ముసలోళ్ళకి కూడా న్యాయం జరగదు కాబట్టి 6.6 వెర్షన్ మళ్ళీ అప్డేట్ చేసి ప్రజలకు ఒకేసారి సరుకు ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము సక్రమంగా.